గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ స్టాక్ మార్కెట్స్కి అంత అనుకూలం. అక్రాస్ ఏషియా సెల్లింగ్ కనిపిస్తుంది. హ్యాంగ్సెంగ్ కావచ్చు, జపనీస్ నికాయ్ కావచ్చు, ఆర్ రోన్ ఇండెక్స్ ఎస్జెక్స్ నిఫ్టీ కావచ్చు, అన్నీ కూడా ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తున్నాయి. సో ట్రేడ్ టాక్ టెన్షన్స్ మళ్ళీ యుఎస్ చైనా ట్రేడ్ టాక్స్ ఫెయిల్ అవుతున్నాయని వార్తలు కావచ్చు, అలాగే జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ గ్రోత్ కన్సర్న్స్, ఇవన్నీ మార్కెట్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి. సో యుఎస్ మళ్ళీ చైనీస్ కంపెనీస్కి కొన్ని చైనీస్ కంపెనీస్కి వీసాలు నిరాకరిస్తుంది అనేది మనకు మార్కెట్స్లో ప్రస్తుతం సెల్లింగ్కి కారణంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో క్రూడ్ ప్రైసెస్ అఫ్కోర్స్ $57 సమీపంలో ఉన్నాయి, బట్ గోల్డ్ ప్రైసెస్ మాత్రం పెరిగాయి. మళ్ళీ $1,505-$1,506 దగ్గర ఔన్స్ బంగారం ట్రేడ్ అవుతుంది. సో మన మార్కెట్స్ నిన్నటి సెలవు తర్వాత ఇవాళ తిరిగి ప్రారంభం కాబోతోంది. 11,137-11,138 కనిపిస్తుంది ఎస్జెక్స్ నిఫ్టీ. సో మనం మండే రోజు ఫ్యూచర్స్ ట్రేడింగ్ క్లోజ్ వచ్చేసి 11,162. సో మేబీ ఒక 20-30 పాయింట్స్ డౌన్ టిక్ అనేది మనం ఓపెనింగ్లో చూడబోతున్నాం నిఫ్టీకి సంబంధించి. అదర్వైజ్ మార్కెట్స్లో నెగిటివ్ సెంటిమెంట్ కొనసాగుతుంది. 6 సెషన్స్గా మార్కెట్స్ నష్టపోయాయి. సో ఈ ఏడాదిలో వరుసగా 6 సెషన్స్ నష్టపోవడం అనేది సుమారుగా 4 సార్లు జరిగింది మనకు గతంలో. అక్టోబర్, అఫ్కోర్స్ ఇప్పుడు మనం అక్టోబర్లో చూస్తున్న ఈ 6 సెషన్స్ ఫాల్ అనేది అంతకుముందు జూలైలో జరిగింది. 6 సెషన్స్ 435 పాయింట్స్, మేలో 9 సెషన్స్ 605 పాయింట్స్ నష్టపోయింది, అలాగే ఫిబ్రవరిలో కూడా 8 సెషన్స్ 465 పాయింట్స్ నిఫ్టీలో నష్టం చూసాం. ఇప్పుడు 445 పాయింట్స్ మనం నిఫ్టీలో లాస్ట్ 6 డేస్లో నష్టం అనేది చూస్తున్నాం. సో టోటల్ మార్కెట్ క్యాప్ వైపు చూస్తే 6.2 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ నష్టం అనేది వాటిల్లింది ఓవరాల్ మార్కెట్లో. సో అఫ్కోర్స్ ఆల్ గ్లోబల్ ఇండిసెస్ కూడా ఇలాగే వీక్గానే ఉన్నాయి, ఎస్పెషల్లీ ఎమర్జింగ్ మార్కెట్స్లో. గ్రీస్ కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, రష్యా కావచ్చు, షాంఘై కావచ్చు, ఇండియన్ మార్కెట్స్లో కూడా 3.8% నిఫ్టీ నష్టం అనేది చూసాం. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ అయితే మరింత ఎక్కువ నష్టపోయాయి. మనకు ఆల్మోస్ట్ September 26th నుంచి చూస్తే స్మాల్ క్యాప్స్ 7%, మిడ్ క్యాప్స్ 6% నష్టం అనేది చూసాం. ప్రధానంగా ఈసారి బ్యాంక్స్ బాగా మనకు ఈ నష్టాలను లీడ్ చేశాయి. HDFC బ్యాంక్ ఫర్ ఇన్స్టెన్స్ 445 పాయింట్లలో HDFC బ్యాంక్ కంట్రిబ్యూషన్ 72 పాయింట్స్ ఉంది, అలాగే HDFC 49 పాయింట్స్, ICICI బ్యాంక్ 46 పాయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ అరౌండ్ 42 పాయింట్స్, SBI 30 పాయింట్స్. ఇలా బ్యాంక్ స్టాక్స్లో మనం హ్యూజ్ సెల్ ఆఫ్ అనేది మనం చూస్తున్నాం. అది ఎస్ బ్యాంక్ లాంటివో లేకపోతే RBL బ్యాంక్ లాంటి వీక్ బ్యాంక్సే కాకుండా క్వాలిటీ బ్యాంక్స్ లైక్ HDFC బ్యాంక్ లాంటి వాటిలో కూడా మనం మండే రోజు కూడా చూసాం. HDFC బ్యాంక్ ఆల్మోస్ట్ 1222 నుంచి 1187. సో ఎటువంటి గుడ్ న్యూస్, ఇన్ఫ్యాక్ట్ HDFC బ్యాంక్లో ఎటువంటి నెగిటివ్ న్యూస్ లేదు, కానీ గుడ్ న్యూస్ని కూడా మార్కెట్స్ పట్టించుకోవట్లేదు, సెల్లింగ్ అనేది కొనసాగుతుంది. ఇక మిగతా స్టాక్స్ పరిస్థితి చెప్పనవసరం లేదు. వేదాంత, అలాగే టాటా స్టీల్, గ్రాసిమ్, జీ ఎంటర్టైన్మెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇవన్నీ 12-14% నష్టపోయాయి స్టాక్స్ అన్నీ కూడా. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ అరబిందో ఫార్మా లాస్ట్ ఫ్యూ డేస్లో 25% నష్టపోయింది, ఒక మండే రోజే 19% నష్టపోయింది. సో కొనేవాళ్ళు లేరు అసలు అరబిందో ఫార్మా ఒక దశలో. మండే రోజు 20% డౌన్, ఒక నిఫ్టీ స్టాక్ 20% డౌన్ అంటే ఏంటి? ప్రధాన కారణం అంటే FDA పెయిన్ ఇది. ఫార్మాలో ప్రత్యేకించి కష్టాలు అనేది అసలు ఎక్కడా కూడా విడనాటం లేదు. సో స్టే అవే ఫ్రమ్ ఫార్మా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇంతకుముందు ఒక సన్ ఫార్మాకే ఉండేది ఆ గడ్డు కాలం, గడ్డు పరిస్థితి అనేది. ఇప్పుడు అరబిందో, గ్లెన్మార్క్, మరొకటి ఏ కంపెనీని చూసుకున్నా కూడా ఇదే పరిస్థితి. అఫ్కోర్స్ అరబిందో మేనేజ్మెంట్ చెప్తున్నారు డేటా ఇంటిగ్రిటీ ఇష్యూస్ ఏమీ లేవు ఈ అబ్జర్వేషన్స్లో, FDA అబ్జర్వేషన్స్లో, కానీ మేము ఫిక్స్ చేయగలిగిన ప్రాబ్లమ్స్ ఏవి అంటూ చెప్తున్నారు. కాబట్టి మేబీ వాళ్ళు కొంత బౌన్స్ బ్యాక్ ఉండొచ్చు, బట్ ఇన్వెస్టర్స్లో మాత్రం ఒక ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఫార్మా స్టాక్స్ అనేది స్పష్టంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మనకు. HNI ఇన్వెస్టర్స్ ప్రత్యేకించి, అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్, వీళ్ళు భారీ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసే ఇండివిజువల్స్, వీళ్ళు మాత్రం ఫార్మా స్టాక్స్ని బాగా సెల్ చేస్తున్నారు. అరబిందోలో మండే రోజు సెల్ ఆఫ్కి ప్రధాన కారణం HNI ఇన్వెస్టర్సే అనేది మార్కెట్లో వినిపిస్తున్న అంశం. సో మరిన్ని సన్ ఫార్మాలు మనం చూడబోతున్నాం. కాకపోతే అరబిందోలో ఇక్కడ వాల్యూ కనిపిస్తుంది. FDA ఇష్యూస్ లాంటివి వాళ్ళు నార్మల్గా సార్ట్అవుట్ చేసుకుంటారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. కాకపోతే క్యాష్ జనరేటింగ్ కంపెనీస్ లైక్ అరబిందో ఫార్మా 9 PE దగ్గర దొరుకుతుంటే డెఫినెట్లీ లాంగ్ టర్మ్లో అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. బట్ షార్ట్ టర్మ్ సెంటిమెంట్ మాత్రం చాలా, అవుట్లుక్ మాత్రం నెగిటివ్గా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒకవేళ పేషెన్స్ ఉంది మాకు, వీ కెన్ వెయిట్ ఫర్ 2-3 ఇయర్స్ అనుకుంటే
then this is the time to accumulate stocks like Aurobindo or any strong pharma stock, but avoid problematic companies like S Bank లాంటివి, లేకపోతే NCC లాంటివి. ఇలాంటి స్టాక్స్ లోకి మాత్రం ప్రస్తుతానికి వెళ్ళొద్దు. చాలా రిస్క్ ఇంకా ఎక్కువగా ఈ కంపెనీస్లో ఇంకా మనకు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో రిజల్ట్ సీజన్ ప్రారంభమవుతుంది మనకు. రేపు టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్లుండి ఇన్ఫోసిస్, ఆ తర్వాత రోజు డిమార్ట్, ఇలా వరుసగా మనకు రిజల్ట్స్ లైన్ అప్ అయి ఉన్నాయి. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రిజల్ట్ సీజన్ నుంచి మార్కెట్స్కి? నెక్స్ట్ ట్రిగ్గర్ మొన్న కార్పొరేట్ ట్యాక్స్ కట్ కూడా ఏమీ పనిచేయడం లేదు మార్కెట్స్ మీద. సో ఎటువంటి ట్రిగ్గర్స్ని మీరు మార్కెట్ గమనాన్ని మార్చే శక్తి ఉందనుకుంటున్నారు? ఈవెన్చువలీ ఇట్స్ ఓన్లీ కార్పొరేట్ రిజల్ట్స్ అండి. అంటే కంప్లీట్ మార్కెట్ పరంగా, ఇండెక్స్ పరంగా యూటర్న్ తీసుకునే ఆర్ వి షేప్ రికవరీ ఉన్నా ఉండకపోయినా, మొన్న మనకి 2 డేస్ జరిగింది. ఇక నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసిన 2 డేస్లో యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో అదర్ టుమారో మార్కెట్స్లో విపరీతమైన భయం వచ్చి ఇండెక్స్ కూడా బాగా పైకి వెళ్ళింది, నిఫ్టీ కానివ్వండి, సెన్సెక్స్ కానివ్వండి. బట్ ఈవెన్చువల్లీ వాట్ విల్ టేక్ అప్ ద మార్కెట్, ఇట్ నీడ్ నాట్ బి హోల్ మార్కెట్. అంటే కంప్లీట్లీ మార్కెట్ కూడా టర్న్ అరౌండ్ అవ్వాలంటే ఎకానమీ హ్యాస్ టు బి వైబ్రెంట్, అండ్ కార్పొరేట్ రిజల్ట్స్లో మనకి ప్రాఫిటబిలిటీ గణనీయంగా పెరిగింది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన షాప్స్ మూలన అని. రెండోది ఇట్ హ్యాస్ టు బి ప్రూవెన్. థర్డ్ థింగ్, మనకి మాన్సూన్, అడిషనల్ మాన్సూన్, అది ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఖరీఫ్ క్రాప్ తర్వాత రబీలో కూడా బాగుంటుందని. ఎందుకంటే ఇంత ఎక్స్టెండెడ్ మాన్సూన్ ఆల్మోస్ట్ 10th of October దాకా వచ్చేసాం మనం, స్టిల్ వీఆర్ రీలింగ్ అండ్ మాన్సూన్. కాబట్టి ఆ క్రాప్ డిస్టర్బ్ అయ్యి అడిషనల్గా మనకి క్రాప్ ఫెయిల్యూర్ అయితే ప్రాబ్లీ కొంచెం ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ తగ్గుతుంది, బట్ రబీ క్రాప్ బాగుంటుందండి. సో కన్జంప్షన్ అల్టిమేట్లీ పెరగాలి అండ్ ఎకానమీ హ్యాస్ టు గో అప్, అప్పుడే మనకి ప్రాఫిటబిలిటీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది కార్పొరేట్ రిజల్ట్స్లో. అల్టిమేట్లీ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ విల్ టేక్ ద మార్కెట్ అప్. అది కంప్లీట్ మార్కెట్ కాకపోయినా కానీ ఇండివిజువల్ కంపెనీస్లో మనం చూస్తూనే ఉన్నాం, కొన్ని కొన్ని సెక్టర్స్లో కూడా చూస్తున్నాం. బట్ ఓవరాల్ ఐ థింక్ సిల్వర్ లైనింగ్స్ మెల్లిమెల్లిగా కనిపిస్తున్నాయి. సెంటిమెంట్ పరంగా మనకి నెగిటివ్ సెంటిమెంట్ ఇప్పుడు ప్రస్తుతం ప్రివేల్ అయి ఉన్నా కానీ రాబోయే 3 to 6 months సెంటిమెంట్ పరంగా తప్పకుండా పాజిటివ్ న్యూస్ అనేది ట్రికిల్ డౌన్ అవుతుంది. వన్ ఈజ్ ద మాన్సూన్, సెకండ్ ఈజ్ పెట్రోలియం ప్రైజెస్ బాగానే కంట్రోల్ అవుతున్నాయి, స్వల్పంగా ఇక్కడ నుంచి పడే ఛాన్సే ఎక్కువ ఉంది. మళ్ళీ దే విల్ నాట్ గో బ్యాక్ టు దోస్ 70s అనే భావన చాలా ఎక్కువ ఉంది. అండ్ రూపీ స్టెబిలిటీ మనం చూస్తూనే ఉన్నాం, అరౌండ్ 70 to 71 మధ్యలోనే ఉంది. సో ఆల్ వీ నీడ్ ఈస్ కన్జంప్షన్ టు కిక్ ఇన్. సో మనకి ఈవెన్ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్లో కూడా కొద్దిగా సవరింపులు జరిగాయి, అండ్ వీఆర్ జస్ట్ అబౌట్ 3-4 months అవే ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ అని. ఇంత మాట్లాడుకుంటున్నాం మనం ఆల్రెడీ బడ్జెట్ నుంచి బాగాలేదని, వీఆర్ ఆల్మోస్ట్ నీరింగ్ బడ్జెట్ ఇన్ ద నెక్స్ట్ 3-4 months. కాబట్టి మళ్ళీ ఆ ఊహాగానాలన్నీ బాగా పెరుగుతాయి, అండ్ కార్పొరేట్స్ అందరూ కూడా మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ని కలవడం, కామర్స్ మినిస్టర్ని కలవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఆల్ ఇన్ ఆల్ మనకి కొద్దిగా నెగిటివ్ సెంటిమెంట్ ఇప్పుడు ప్రివేల్ అయినా, ఐ థింక్ రాబోయే 3 to 4 months మాత్రం తప్పకుండా ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ. ఎవరికైతే ఒక 2-3 సంవత్సరాలు ఓపికతో ఉంచుకుంటాం, 1 or 2 price points మినిమం 3rd price point కొంటామని అనుకుంటారు, క్వాలిటీ స్టాక్స్ కొనుక్కోవడానికి మాత్రం ఐ థింక్ దిస్ ఇస్ ద ఎక్సలెంట్ టైం అండి. ఈవెన్చువల్లీ కార్పొరేట్ రిజల్ట్స్ ఓన్లీ మ్యాటర్. ఏవైతే కంపెనీస్ లాస్ట్ 10, 15, 20 years ఎక్సలెంట్ రిజల్ట్స్, మంచి గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్న కంపెనీస్ చూసామో ఇప్పటికీ లైఫ్ టైమ్ హైస్లోనే ఉన్నాయి. ఇంత మార్కెట్ January 2018 నుంచి పడుతున్నా కానీ లైఫ్ టైమ్ హైస్లో ఒక 40 to 50 shares మినిమం మనకు కనిపిస్తాయి రీసెర్చ్. సో మనకి క్వాలిటీ ఆఫ్ సెలెక్షన్ ఈజ్ నెంబర్ 1. ఎవ్రీ డౌన్ఫాల్ అటువంటి కంపెనీస్ కొనుక్కుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి వెల్త్ క్రియేషన్ చేసుకోవడానికి మాత్రం ఇట్స్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సో మనం అక్కడికక్కడ ఇండెక్స్, అది నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, లోవర్ హైస్ని ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో ఏమిటి, ఇంకా బేరిష్గా కనిపిస్తుందా మార్కెట్? యా, ఐ థింక్ మనకి మండే రోజు ఏదైతే క్లోజింగ్ ఉందో ఐ థింక్ దాన్ని బట్టి చూస్తే కనుక ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే జనరలీ 200-day moving average అండ్ 20-day moving average కింద క్లోజ్ అయినప్పుడు ఫ్రెష్ బయింగ్ రాదు. సెకండ్ థింగ్, ర్యాలీస్ వచ్చినప్పుడు ఆ రెసిస్టెన్స్ పాయింట్స్ అవుతాయి 200 and 20-day moving average, అక్కడ సెల్లింగ్ వచ్చే ప్రక్రియ ఎక్కువ ఉంటుంది. సో ఈ స్టేజ్లో ఐ థింక్ 11,226 నుంచి 11,267 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్గా మనం పరిగణిస్తాం. అంటే ఇక్కడ నుంచి 110-115 points మేబీ రిలీఫ్ ర్యాలీ రావచ్చు, అంతకుమించి పెద్ద ర్యాలీ కనపడలేదు మనకి. అండ్ నా ఉద్దేశంలో 10,691 ఎక్కడి నుంచి అయితే ర్యాలీ స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ ఆ ర్యాలీది 60% రిట్రేస్మెంట్ అవటం చూసాం మనం. సో మేబీ ఇంకో 40% రిట్రేస్ అవుతే కనుక ఐ థింక్ డబల్ బాటమ్ ఫార్మేషన్ అనేది చార్ట్స్లో క్లియర్గా కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ మనకు 100-120 points ర్యాలీ వస్తే కనుక అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసి 70-80 points పైన స్టాప్ లాస్ పెడితే కింద 200-250 points వచ్చే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సిమిలర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీలో మనకి చూస్తే
బట్ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ మోర్ వీకర్ దాన్ నిఫ్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే రిట్రేస్మెంట్ అనేది 75% దాకా జరగడం చూసాం ఫ్రమ్ ద బాటమ్ సో 26,643 నుంచి 30,800 దాకా పెరగటం చూసాం. సో ఆల్మోస్ట్ మనకి మండే రోజు క్లోజింగ్ చూస్తే 27,767 అంటే ఇంకో 1,300 పాయింట్స్ పడితే కనుక 100% రిట్రేస్మెంట్ అవుతుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా స్వింగ్ ర్యాలీ అంటే కొంచెం ఎక్కువ ర్యాలీ వచ్చినప్పుడు ప్రాబ్లీ ఆ ర్యాలీ అనేది 500 to 800 పాయింట్స్గా మనం తీసుకోవాలి. ఎందుకంటే 28,475 దగ్గరే రెసిస్టెన్స్ పాయింట్ ఉంది అంటే ఇక్కడ నుంచి కూడా 800 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అలాంటి ర్యాలీ వచ్చినప్పుడు షార్ట్ పొజిషన్స్కి యూజ్ చేయాలి. అండ్ మనం కొన్ని గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ ర్యాలీ నుంచి ఈ సెల్ ఆఫ్లో అనేది కొద్దిగా స్ట్రాంగ్గా హోల్డ్ అవుతున్న ఐ థింక్ సెక్టర్స్ని మనం వీ షుడ్ లుక్ దో బ్యాంకింగ్ చాలా వీక్ ఉన్నప్పటికీ ఐ థింక్ బజాజ్ ట్విన్స్ రెండు కూడా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఆటో స్పేస్లో ఎక్కువ సెల్ ఆఫ్ రావటం చూడట్లేదు మనం. సో డెఫినెట్లీ ఆటో స్పేస్లో కూడా మేబీ మారుతి ఎంఎండ్ఎం లాంటి స్టాక్స్ కొంచెం డిప్లో 3 to 4% డిప్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుంటే మనకు 2 to 3% స్టాప్ లాస్ ఉంటుంది. ఇన్ కేస్ ర్యాలీ వస్తే కనుక 5 to 8%. అండ్ అవాయిడ్ చేసిన సెక్టర్స్ ఏంటి అంటే కనుక ఎస్పెషలీ పిఎస్యు బ్యాంక్స్ బ్యాంకింగ్ స్పేస్లో ఐ థింక్ మోస్ట్ వీకెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్వింగ్ లో కూడా బ్రీచ్ అవ్వకపోవడం చూసాం మనం. ఎప్పుడైతే ఎఫ్ఎం నుంచి సాప్స్ వచ్చాయో ఆ డే లోస్ కూడా బ్రీచ్ అవ్వడం చూసాం. అండ్ సెకండ్ సెక్టర్ మనం చూడాలంటే మెటల్ అండ్ సిమెంట్ స్పేస్ ఈ రెండు కూడా చాలా వీకెస్ట్ ఉన్నాయి. సో వీటిని లాంగ్స్ అయితే కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ హరి. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి హరి. సార్, ఇది ఇండియాబుల్స్ షేర్స్ నేను బై చేసిన 1,000 షేర్స్ 493 పైసలు బై చేస్తున్నాను. ఇప్పుడు అది ఆల్మోస్ట్ 50% ట్రెండ్ స్టార్ట్ అయింది. మీ ఎఫ్ఎస్లో అవరేజ్ చేయమంటారా లేదంటే ఉంచమంటారా? అట్లాగే ఎస్ బ్యాంక్ కూడా దగ్గర 18 డేలో బై చేస్తాను, అది 1,000 షేర్స్. దాని పరిస్థితి ఏంటి సార్? యావరేజ్ అన్నప్పుడు ఎప్పుడు మంచి స్టాక్స్ అండ్ క్వాలిటీ నేమ్స్ ఉండాలండి. సో టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ మీరు 200లో కానీ 100లో యావరేజ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఐ మీన్ 3 to 5 ఇయర్స్ వ్యూ ఉన్నా కూడా. బట్ మీరు తీసుకున్న రెండు స్టాక్స్ కూడా కంటిన్యూస్లీ బ్యాడ్ న్యూస్ తోటి పడుతున్న స్టాక్స్. లాస్ట్ 1 ఇయర్గా కూడా రెండు స్టాక్స్ కూడా కార్పొరేట్ గవర్నెన్స్ కానీ లేకపోతే సమ్ విజిల్ బ్లోవర్ ఇన్ఫర్మేషన్తో కానీ పడుతున్న స్టాక్స్. సో ఇలాంటి వాటిని డెఫినెట్లీ యావరేజ్ చేయకూడదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ పుల్ బ్యాక్స్, స్టీప్ పుల్ బ్యాక్స్ వస్తాయి ఇలాంటి స్టాక్స్లో. మనం గతంలో కూడా చూసాం ఎస్ బ్యాంక్ 400 నుంచి 160 దాకా వచ్చి 162 to almost 300 దాకా రావడం చూసాం. సో అలాంటి పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవడమే తప్ప యావరేజ్ అయితే డెఫినెట్లీ నో అండి. సో ఈ స్టేజ్లో ఎస్ బ్యాంక్ అనేది 59 దాటాలండి. ఫస్ట్ 59 దాటితేనే దానికి మళ్ళీ స్ట్రెంగ్త్ వచ్చి ప్రాబ్లీ 80 to 85 మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో 29 రూపీస్ ఏదైతే స్వింగ్లో ఉందో దాని కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సిమిలర్ చార్ట్ మనకి ఇండియాబుల్ హౌసింగ్లో కనిపిస్తుంది. ఆల్మోస్ట్ స్టాక్ 1397 నుంచి 230 దాకా రావడం చూసామండి. సో ఎప్పుడైతే ఇలా పడతాయో అండ్ మల్టీ ఇయర్ లోస్, అండ్ దీని ఆల్ టైమ్ లో చూస్తే కనుక 165. సో ఒకవేళ 165 బ్రీచ్ అయింది అంటే కనుక ఫర్దర్ డౌన్ సైడ్ ఉంటుంది. సో ఈ స్టాక్లో కూడా ప్రాబ్లీ 200 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. ఇది హైబీటా స్టాక్ అండి. ఎందుకంటే దీనిలో స్టీప్ అప్ మూవ్స్ కూడా రావడం చూస్తాం. గతంలో కూడా మనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ 570 నుంచి 900 దాకా పెరగటం చేసాం. అలాంటి మూవ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లీ ఎగ్జిట్ అనే చెప్తాను. నా ఉద్దేశంలో 364 దగ్గర మీరు ఎగ్జిట్ పాయింట్గా తీసుకోవాలి. రామకృష్ణారెడ్డి లైన్లో ఉన్నారు. హలో, ఎలక్ట్రా ఎందుకు కొందాం అనుకుంటున్నారు? ఎందుకు కొందాం అనుకుంటున్నారు? ఏంటి రీజన్? ఎలక్ట్రిక్ బస్సెస్ ఇవన్నీ ఇది ఉంది కదా సార్, అది చైనా బ్యాటరీ దాని గురించి. ఓకే, సో కొంతవరకు ఒక కారణాన్ని పట్టుకున్నారు ఎలక్ట్రిక్ బస్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్లో. వీళ్ళు అగ్రెసివ్గా ఎంటర్ అయ్యారు, రకరకాల స్టేట్ గవర్నమెంట్స్ ప్రాజెక్ట్స్ కోసం బిడ్ చేస్తున్నారు ఎలక్ట్రా గ్రీన్ టెక్. సో మన ఏపీ తెలంగాణలో కూడా వీళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయనే వార్తలు వింటూ ఉన్నాం. సో కొనొచ్చా ఇక్కడ? ఐ డోంట్ ట్రాక్ ద కంపెనీ అండి ఆనెస్ట్లీ, బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్పేస్లో ఎవరున్నా కానీ చాలా టైంతో కూడిందండి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇది ఓన్లీ గవర్నమెంట్ పర్చేజెస్ కాబట్టి చాలా స్ట్రాంగ్ ప్రైజ్ కంట్రోల్ అనేది ఉంటుందండి. వాళ్ళు
విచ్చలవిడిగా ఓపెన్ మార్కెట్లో అడిషనల్ ప్రైజింగ్ ఉండి చేసుకునే కాదు. కాబట్టి ఫండమెంటల్స్ పరంగా ఐ డోంట్ ట్రాక్ ద కంపెనీ అండి, బట్ యు హావ్ టు టేక్ లాట్ ఆఫ్ రిస్క్. ఇంకా లాభాల్లోకి రావాలి. యా, సో ప్రస్తుతానికి నష్టాల్లోనే ఉన్నారు. చేసి అమ్ముతున్నారు అంతే అండి, అసెంబుల్ చేసి. కాబట్టి ఇటువంటి జేబీఎంఏ ఆటో ఉంది, రకరకాలు. ఈవెన్ ద టాప్ మ్యానుఫాక్చరర్స్ కూడా దే ఆర్ నాట్ ఫుల్లీ గేట్ టు మ్యానుఫాక్చర్. గతంలో గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా ఇది. అవును, ఈ కంపెనీని వీళ్ళు టేక్ ఓవర్ చేశారు కొత్త మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఈజ్ ఇన్ ప్లేస్, బట్ వాళ్ళు ఏ విధంగా దీన్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్తారు, ఎప్పటికీ లాభాల్లోకి తీసుకొస్తారు. సో ఇట్స్ ఆల్ ఏ లాంగ్ టర్మ్ బెట్ అండి. చూసిన తర్వాతనే కొండం మేలండి. వన్ ఆర్ టూ క్వార్టర్స్ ఏదో కొద్దిగా వీళ్ళు ప్రాఫిట్స్లోకి వచ్చారు, ఇది మెయింటైన్ అవుతుంది అన్నప్పుడు కొండం మేలు. అదర్వైజ్ ఇట్ బికమ్స్ ఆల్మోస్ట్ యూనో స్పెక్యులేటివ్ గ్యాంబుల్, రిస్కీ బెట్ అవుతుంది. మీ ఇష్టం, మీరు మేనేజ్మెంట్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది, నా కృష్ణారెడ్డి గారు బాగా చేస్తారు అనే నమ్మకం ఉంటే యూ కెన్ గో అహెడ్ విత్ యువర్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత రాజమండ్రి నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, ఇది జీ ఎంటర్టైన్మెంట్ కాల్ ఆప్షన్ తీసుకున్నానండి, ప్లస్ పుట్ ఆప్షన్ జీ ఫ్యూచర్స్ లో కూడా బై చేశాను. అది ఉంచమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? నిఫ్టీ ఒకటి 250 కాల్ ఆప్షన్ ఒకటి కొన్నానండి, 11,250. ఆప్షన్స్ ఫ్యూచర్స్ లో ఎక్కువ యాక్టివ్ గా ఉన్నారు. యా, ఐ థింక్ ఏ వెరీ వొలటైల్ స్టాక్ చూస్ చేసుకున్నారు మీరు. స్ట్రైక్ ప్రైస్ ఏదో చెప్పలేదు, బట్ నా ఉద్దేశంలో జీ అనేది మొన్నటి 191 అనేది ఒక మేజర్ సపోర్ట్ అవుతుంది. 199.15 ఏదైతే స్వింగ్లో వచ్చిందో. అండ్ మనం నిన్న కూడా చూసాం, బ్యాడ్ న్యూస్ తోటి మార్కెట్ స్టాక్ లో ఓపెన్ అయ్యి హైయెస్ట్ ప్రైస్లో క్లోజ్ అయింది. సో బ్యాడ్ న్యూస్ మొత్తం డిస్కౌంట్ అయింది స్టాక్లో. సో పుట్ ఆప్షన్లో ఐ డోంట్ థింక్ యుల్ మేక్ మచ్ మనీ అండి, ఎందుకంటే ప్రాబ్లీ ఇన్ కేస్ మీరు 200 రూపీస్ పుట్ ఆప్షన్ తీసుకొని ఉంటే కనుక 200 కిందకు రాకపోవచ్చు. అండ్ నా ఉద్దేశంలో 289 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది స్టాక్కి. సో ఆల్ ఇన్ ఆల్ 220-290 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. కరెంట్లీ 250 దగ్గర ఉంది. డెఫినెట్లీ 289-290 వచ్చినప్పుడు మీ కాల్ ఆప్షన్స్లో ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. అండ్ ఫ్యూచర్స్లో కూడా కొన్న అంటున్నారు మీరు జీ. సో ఈ స్టేజ్లో మీ స్టాప్ లాస్ అనేది 232 కింద క్లోజింగ్ బేసిస్ మీరు ఫ్యూచర్స్లో స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. లాస్ట్ కాలర్ హైదరాబాద్ శంకర్. హలో సార్, అడగండి శంకర్. సార్, ఇది ఎస్కేఎం ఎగ్ 1000 క్వాంటిటీ ఉన్నాయి సార్. ఏదండి? ఫైవ్లో ఎస్కేఎం ఎగ్. ఓకే, అవునండి. అలాగే ఫండమెంటల్ ఎలా ఉంది? 65లో ఉన్నాను. నెక్స్ట్ టీ కంపెనీస్, డెట్ ఫ్రీ టీ కంపెనీస్ ఏమైనా ఉంటే సర్వే చేస్తారు. ఎగ్స్ అయిపోయాయి, ఇప్పుడు టీలోకి వెళ్ళాలి. సో ఎటువంటి టీ కంపెనీని మీరు రికమెండ్ చేస్తారు? దే ఆర్ నాట్ మనీ మేకింగ్ కంపెనీస్ అండి, ఎస్పెషల్లీ టీ ఎస్టేట్ ఓనర్స్. అవి ఎప్పుడు గత ఎన్నో ఏళ్ళుగా కూడా వాటికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ వన్ క్లైమాటిక్ కండిషన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మాన్సూన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పెస్ట్, ఇవన్నీ కూడా రకరకాలు ఉంటాయి. కాబట్టి ప్రీమియం అంటే టీ ట్రేడర్స్ అండ్ టీ ప్రాసెస్ చేసే అమ్మేవాళ్ళు, ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ప్యూర్లీ టీ కంపెనీస్ అంటే దెర్ ఆర్ 3-4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. బట్ అంతగా మీరు అంతగా కొందల్చుకుంటే అదే చెప్పారు. టాటా టీ లాంటివి, టాటా గ్లోబల్ లాంటివి ఎవ్రీ ఫాల్లో మేబీ నాట్ ఇమీడియట్లీ ఒక 10-15% ఫాల్ ఉన్నప్పుడు 1-2 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కుని ఆవే 2-3 ఇయర్వి. ఎందుకంటే టాటా గ్లోబల్ రాబోయే రోజుల్లో ఈవెన్ పేరు కూడా మారి టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అవుతుంది. ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఏ బిగ్ ఎఫ్ఎంసీజీ కంపెనీ. ఇట్స్ ద సెకండ్ లార్జెస్ట్ టీ కంపెనీ ఇన్ ద వరల్డ్ అండ్ డొమెస్టిక్ మార్కెట్లో ఇట్స్ గాట్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్స్. గో ఫర్ ప్రాసెస్ టీ మ్యానుఫ్యాక్చరర్స్, నాట్ ఫర్ అదర్. తర్వాత మనం ఈమెయిల్స్ చూద్దాం. తెలుగులో ఈమెయిల్స్ పంపిస్తున్నారు కొంతమంది. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మనం ముందుగా తెలుగులో మెయిల్స్ పంపిస్తున్న వాళ్ళ మెయిల్స్ చూద్దాం. నగేష్ మెయిల్ పంపించారు, 5 మ్యూచువల్ ఫండ్స్లో ఒక్కొక్క దానిలో 4,000 రూపాయల చొప్పున ఎస్ఐపి చేయడానికి మంచి అవకాశం ఉన్న ఫండ్స్ని. చాలా ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈస్ ది బెస్ట్ టైం టు స్టార్ట్ అండ్ కంటిన్యూ ది ఎస్ఐపిస్. మల్టీ క్యాప్ ఫండ్స్ తీసుకోండి, ఆర్ లార్జ్ క్యాప్ ఫోకస్డ్ ఫండ్స్ తీసుకోండి. ఫర్ ఇన్స్టెన్స్ యాక్సిస్ ఫోకస్ 25, యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్, రెండు లార్జ్ క్యాప్ అండ్ మల్టీ క్యాప్ ఫండ్స్ తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయండి. చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి ఇవి. అండ్ దే హ్యావ్ గాట్ గుడ్ క్యాష్ పొజిషన్, 20-25% క్యాష్ హోల్డింగ్ ఉంది వీళ్ళకి. సో దీన్ని ఇటువంటి సమయాల్లో ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలమైన ఫండ్స్. దీ విల్ కంటిన్యూ టు డూ వెల్. అలాగే మోతిలాల్ మల్టీ క్యాప్ ఫండ్ 35, ఇది కూడా చక్కటి ఫండ్. మిరే అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్, వీటిలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ మేబీ ఒక థిమాటిక్ ఫండ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ చాలా తక్కువ ప్రైసెస్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి నెక్స్ట్ 2-3 ఇయర్స్లో బాగా పెర్ఫామ్ చేస్తాయి. సో అటువంటి వాటిలో ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక థిమాటిక్ ఫండ్ ఫర్ అట్లీస్ట్ 3 ఇయర్స్ వ్యూతో. అంతకంటే తక్కువ వ్యూ ఉంటే మాత్రం
ప్లీజ్ డోంట్ గో ఫర్ దట్. అలాగే సాయి శ్రీనివాస్ దగ్గర కర్ణాటక బ్యాంక్ షేర్స్ ఉన్నాయట, సారీ కర్ణాటక బ్యాంక్ కొందాం అనుకుంటున్నారు, ఇది సరైన సమయమేనా? డెఫినెట్లీ కాదండి. కర్ణాటక బ్యాంక్ చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ లోవర్లోస్ ఫామ్ అవుతున్న స్టాక్ అండ్ కంటిన్యూస్ మల్టీ ఇయర్ లోస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు ప్రైవేట్ బ్యాంకింగ్లోనే ఉండాలంటే కనుక ఫెడరల్ బ్యాంక్ ఈస్ డెఫినెట్లీ అట్రాక్టివ్. ఎందుకంటే ఈ స్టాక్ ఎప్పుడైతే 69 కట్ అవుతుందో ప్రాబ్లీ అక్కడి నుంచి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదు ఈ స్టేజ్లో. మేబీ ఫెడరల్ బ్యాంక్ మీరు అటెంప్ట్ చేయొచ్చండి అదే స్పేస్లో. మేబీ ప్రైజింగ్ కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంది, 84-85. 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి బిట్వీన్ 83-70 ఫెడరల్ బ్యాంక్ 2-ఇయర్ వ్యూ తోటి. తుమ్మల పాండురంగారావు అడుగుతున్నారు, ఎల్ఎన్టి 600 షేర్లు 1100 రూపాయలు చొప్పున ఉన్నాయట, ఇంకా కొనుక్కోవచ్చా ఇక్కడ? యా, ఆన్ ఎవ్రీ ఫాల్ మీరు కొనొచ్చండి. ఎందుకంటే ఇండియాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సింగిల్ ప్రాక్సీ షేర్ అంటే ఎల్ఎన్టి. 1100 మీరు కొన్నది ఇట్స్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్, 600 ఒకసారి కొనుంటే. బట్ నా ఒపీనియన్లో మాత్రం ఎవ్రీ ఫాల్లో ఎల్ఎన్టీ లాంటి షేర్లే. ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలంటే ఎల్ఎన్టీ ఈజ్ ఆల్మోస్ట్ ఏ హోల్డింగ్ కంపెనీ అండి. వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ కూడా ఉన్నాయి అండ్ రకరకాల సెక్టర్స్లో ఉన్నాయి, యూనో హెవీ ఇంజనీరింగ్ లాంటివి, మరైన్, ఏరోస్పేస్, డిఫెన్సు, అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ లిస్టెడ్ స్పేస్లో ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఉన్నాయి. ఇంకా కొనుక్కోవచ్చా? ఎవ్రీ డిప్లో తప్పకుండా కొనండి. ఇవన్నీ కూడా కాంపౌండింగ్ మెషిన్స్ ఫర్ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో డోంట్ చేజ్ ద ప్రైస్ హయ్యర్ ప్రైస్లో కాకుండా ఎవ్రీ డిప్లో కొనుక్కోవచ్చు. అపెక్స్ ఫ్రోజన్ ఉన్నాయట 315 రూపాయల్లో, రఘువీర్ హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? థింగ్ ఆ స్టాక్లో బేసికలీ ఆ సెక్టర్లోనే మోస్ట్ ఆఫ్ ద చామ్ ఏదైతే ఉందో అది పోయిందండి. ఓన్లీ థింగ్ ఇది ఒక రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది ఎక్కువ. మీరు 300 చేంజ్లో అంటున్నారు, 211 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. స్వింగ్లో చూస్తే కనుక 190 రూపీస్. సో ఈ స్టాక్ మనం గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 850 నుంచి కంటిన్యూస్లీ డౌన్ అవుతున్న స్టాక్. దీనిలో స్ట్రెంగ్త్ రావాలి అంటే మినిమం ఇది 287 క్రాస్ అవ్వాలి, అప్పుడే మనకు స్ట్రెంగ్త్ వస్తుంది. ఫ్రెష్ బయింగ్ అయితే కంప్లీట్లీ అవాయిడ్ చేయమంటానండి. మేబీ 287 దాటింది అంటే కనుక ప్రాబ్లీ అక్కడి నుంచి మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది, 300-320. అక్కడ అపెక్స్ ఫ్రోజన్ సెల్ అని నా ఉద్దేశం. కరెంట్ ప్రైస్లో అశోక్ లేలాండ్ కొనుక్కోవచ్చా 5 సంవత్సరాల కోసం? శ్రవంతి అడుగుతున్నారు. 5 ఇయర్స్ కోసం అశోక్ లీలాండ్ ఐ థింక్ యూ కెన్ మేక్ అన్ అటెంప్ట్ అండి. అంటే ఈ క్వార్టర్లో ఒకటేసారి 5 ఇయర్స్ వ్యూ ఉంది కాబట్టి బెస్ట్ ఎస్ఐపి మోడ్లో కొనమంటాను. మేబీ ఫర్ 6 మంత్స్ to 1 ఇయర్ ఎస్ఐపి కొనుక్కుంటే, ఆర్ ఎక్కడైనా షార్ప్ డిప్స్ బికాస్ ఆఫ్ సెంటిమెంట్ పరంగా కానీ కంపెనీ పరంగా ఏదైనా చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చినా అంటే ఒక మంత్లీ సేల్స్ తగ్గిందని. ఇవన్నీ లాస్ట్ ఫ్యూ డికేడ్స్ నుంచి ఉన్నాయి అండ్ రాబోయే ఫ్యూ డికేడ్స్ కూడా ఉంటాయండి కంపెనీలు. ఇట్స్ డీసెంట్ కంపెనీ కానీ కరెంట్లీ స్ట్రక్చరల్లీ ఆ కంప్లీట్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఈజ్ పాసింగ్ త్రూ ఏ బ్యాడ్ ఫేజ్. కాబట్టి 5 ఇయర్ వ్యూ అంటున్నారు, 6 మంత్స్ నుంచి 1 ఇయర్ దాకా ఎస్ఐపిలో కొనుక్కోండి. లక్ష్మీ మెషిన్ వర్క్స్ 3850లో 28 షేర్లు తీసుకున్నారట, అక్కడ నుంచి 15% తగ్గింది ఇప్పుడు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఇక్కడ? డెఫినెట్లీ అండి, ఇట్స్ ఎ క్వాలిటీ కంపెనీ. ఇది ఆల్మోస్ట్ యూనో 8-9,000 దాకా వెళ్ళి చాలా ఇల్లిక్విడ్ స్టాక్ అండి. కానీ క్వాలిటీ పరంగా కానీ కంపెనీ పరంగా కానీ వాళ్ళు ఉన్న ఫీల్డ్లో కానివ్వండి, సెక్టర్లో కానివ్వండి, దే ఆర్ అబ్సల్యూట్ కింగ్స్ ఇన్ దాట్ టెక్స్టైల్ మెషినరీ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ మేజర్ పార్ట్స్ ఆఫ్ ఏషియా అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. 10-15% ఈజ్ నార్మల్ అండి. ఎందుకంటే ఇందులో ఫ్యూ 100 షేర్స్ కూడా ట్రేడ్ కావు. సో ఒక 100-200 షేర్స్ ఎవరైనా అమ్మితే కూడా ఆ రోజు 5-7% క్రాక్స్ అనేవి మీకు కనిపిస్తాయి. తప్పకుండా మీరు కొనొచ్చండి. ఒక 3 ఇయర్స్ వ్యూ ఉంటే, 2-3 ఇయర్ వ్యూ ఉంటే మాత్రం ఇటువంటి టైంలో క్వాలిటీ కంపెనీస్ కొనాలి. ప్రశాంతి బెంగళూరు నుంచి బెంగళూరు వర్క్షాప్ కోసం ఎదురు చూస్తున్నారట. సో తప్పనిసరిగా మనం ప్రయత్నం చేద్దామండి. 9-10 తేదీలను అనుకుంటున్నాం టెంటేటివ్లీ, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, ఖరారు కాలేదు. ఖరారు అయిన తర్వాత తప్పనిసరిగా ప్రకటిస్తాం మన కార్యక్రమంలోనే. పూర్తి వివరాల కోసం నిరీక్షించండి. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో మధ్యాహ్నం స్మార్ట్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం.